దేవదాసు చిత్రం గురించి తలపండిన ఒక సినీ పండితుడు చెప్పిన విషయం మీకు చెప్తాను వినండి. గంటశాల మాస్టర్ గారికి స్వరకర్త సుబ్రహ్మణ్ గారికి ఏదో ఒక చిన్న మాట పట్టింపు వచ్చిందంట. ఆ సమయంలో దేవదాస్ గీతాలని వేరే గాయకుడి చేత పాడించాలనుకున్నారంట. ఆ చిత్ర నిర్మాతల్లో కూడా ఒకరైన సుబ్రహ్మణ్ గారు. కొన్నాళ్ళు మదనపడ్డాక చివరికి మనసొప్పక మాస్టర్కి ఫోన్ చేసి, రాజా నువ్వు పాడకపోతే నా పాటకి పరిపూర్ణత రాదురా అని ఆయన్నే పిలిపించి పాడించుకున్నారంట. ఒకవేళ వాళ్ళిద్దరి తగువే చిలికి చిలికి గాలివాన అయి ఉంటే ఇలాంటి తేనె చినుకులు మనకి దక్కేవా చెప్పండి. సో దేవదాస్ చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారు రాణిగారు పాడిన ఆ పాటని ఇప్పుడు మీకు వినిపించడమే నా తక్షణ కర్తవ్యం. సముద్రాల రాఘవాచార్యులు గారు రచించినటువంటి ఆ గీతాన్ని పాడడానికి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము మిత్రగారిని అండ్ ప్రణవిని. లేదు చెలిమి లేదు వెలుతురే లేదు, తెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు. ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే, ఉన్నదంతా చీకటైతే ఉంది మిగిలింది నీవేనే.
సారూ బాగా పాడారు పారు నేనా నువ్వు బాగా పాడావు థాంక్యూ థాంక్యూ మేడం థాంక్యూ సార్ థాంక్యూ